హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ ఈ నూతన సంవత్సర మొదటి ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవరీవన్ గుడ్ మార్నింగ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక దేవాది దేవుడు మనలందరిని ప్రేమించి ఈ దినం ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియజేస్తున్నాడు ప్రభువు నిన్ను అడిగినాను ప్రభువా నూతన సంవత్సరములో మీ మాటగా మీ ప్రజలకు ఏమి బయలుపరచబోతున్నారు ప్రభువా అని చెప్పినప్పుడు అద్భుతంగా మాట్లాడినాడు హల్లెలూయా నాకు ఒక బటర్ఫ్లైని చూపించినాడు సీతాకొక చిలుకను చూపించినాడు హల్లెలూయా సీతాకొక చిలుక ఎలాగూ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది నా ప్రజలు అలాగూ ట్రాన్స్ఫార్మ్ కావాలి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కొద్ది నిమిషాలు నేను మీతో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తాను దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుచున్నాడు ఎలాగూ మనము దీవింపబడాలని ఎలాగూ మనము మార్పు పొందాలని ప్రభువు తెలియజేస్తున్నాడు మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం దేవునికి మహిమ కలుగును గాక మంచిది మనం అందరం కలిసి ఒక వాక్య భాగము చదువుకుందాం రోమా పత్రిక 12వ అధ్యాయం బుక్ ఆఫ్ రోమన్స్ 12th చాప్టర్ రోమా పత్రిక 12వ అధ్యాయం ఇది పౌలు రాసినటువంటి పత్రిక 2వ వచనం 12వ అధ్యాయము 2వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం రోమన్స్ 12th చాప్టర్ సెకండ్ వర్స్ 1, 2, 3 గో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక రూపాంతరము పొందాలని ప్రభువు తెలియజేస్తున్నాడు రూపాంతరం అంటే ట్రాన్స్ఫార్మేషన్ హల్లెలూయా చేంజ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటి చేంజ్ ప్రభువు ఏమి కోరుతున్నాడు ఏమి ట్రాన్స్ఫార్మ్ కావాలని ప్రభువు కోరుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం ఏదో సంవత్సరాలు గతించిపోతున్నాయని చెప్పి హబక్కూ 3వ అధ్యాయము 1-2 వచనాల్లో చూడవచ్చు సంవత్సరాలు గతించిపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి కొత్త సంవత్సరాలు వస్తున్నాయి కానీ మన జీవితాలు కానీ కుటుంబం కానీ పరిస్థితులు కానీ ఎందుకు మారడం లేదంటే వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ హల్లెలూయా మనము మార్పు చెందడము లేదు మనము చేంజ్ కావడము లేదు మనము రూపాంతరము పొందడము లేదు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరికీ తెలియజేస్తున్నాడు యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగు ఎలాగూ మనం ట్రాన్స్ఫార్మ్ పొందాలి అనేది దేవుడు నాకు ఆ యొక్క సీతాకొక చిలుకను చూపించినాడు ఆ యొక్క క్యాటర్పిల్లర్ ఎలా ఉంటుంది బటర్ఫ్లై క్యాటర్పిల్లర్ నుంచి వెళ్ళి మెల్లగా రూపాంతరము పొందుతుంది హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ యొక్క గొంగలి పురుగు ఎంతమందికి తెలుసు గొంగలి పురుగు తెలియదా హల్లెలూయా గొంగలి పురుగు ఎక్కడ తిరుగుతుంది చెట్ల మీద తిరుగుతుంది అది ముందుగా ఒక ఎగ్ రూపంలో ఉండి అంటే ఒక గుడ్డులా ఉండి తర్వాత ఆ గొంగలి పురుగు ఎలా మార్చబడుతుంది ఆ యొక్క గుడ్డులో నుండి బయటికి వచ్చిన తర్వాత దాని జీవితం ఎలా ఉంటుంది మీ అందరికి తెలుసు కొన్ని గొంగలి పురుగులను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది అబ్బో చూడడానికి అసహ్యంగా ఉంటుంది నల్లగా ఉంటుంది అది మన మీద పడ్డా కూడా దాని యొక్క రోమాలు దానికి ఉన్నటువంటి ఏది కూడా తగిలినా కూడా విపరీతమైన దురద వస్తుంది అది అసలు తగ్గిపోదు ఎంతమంది దానిని అసహించుకుంటారంటే దాదాపు అందరూ అసహించుకుంటారు హల్లెలూయా అయితే మనం అందరం కూడా మానవులందరూ కూడా గొంగలి పురుగును అసహించుకుంటారని దానికి కూడా తెలుసు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక జాగ్రత్తగా వినండి గొంగలి పురుగుకి ఏం తెలుసు నన్ను అందరూ అసహించుకుంటారు ఏమి జీవితం ఇది ఇంత రిజెక్ట్ చేయబడుతున్నానా నేను వాట్ ఏ డర్టీ లైఫ్ అని చెప్పేసి అనుకుంటున్నా కానీ ఆ గొంగలి పురుగుకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక చేంజ్ ఆఫ్ మైండ్ వస్తుంది హల్లెలూయా ఆ చేంజ్ ఆఫ్ మైండ్తో తను తాను రూపాంతరం పొందుకోవాలని తను తాను మార్చుకోవాలని డిఫరెంట్ డైమెన్షన్లోనికి ఎంటర్ కావాలనేది నిర్ణయించడానికి ఎవరు చెప్పలేదు ఎవరైనా చెప్పారా సువార్త చెప్పినారు పాస్టర్ పోయి చెప్పలేదు
మోటివేషనల్ స్పీకర్ పోయి చెప్పినాడా, ఇన్స్పిరేషనల్ స్పీకర్ పోయి చెప్పినాడా? ఎవరు చెప్పలేదు. దానికి తెలుసు, హల్లెలూయ, నన్ను సృష్టించిన సృష్టికర్త నా జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది నా యొక్క లైఫ్ కాదు, ఇది నా పొజిషన్ కాదు, ఇది నా సిచ్యువేషన్ కాదు. ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. హల్లెలూయ, నేను మార్చబడాలి, నేను రూపాంతరము చెందాలి. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగునుగాక అనుకొని ఆ యొక్క గొంగలి పురుగు ఏం చేస్తుంది? విపరీతంగా ఆకులను తింటుంది, 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 తిని 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 చాలా లావైపోతుంది. లావైపోయి అది తన్ను తాను కేజీలోనికి నెట్టుకుంటుంది, అంటే ఒక గూడులోనికి నెట్టుకుంటుంది. హల్లెలూయ, గూడులోనికి నెట్టుకుంటుంది, అది తన్ను తానే కవర్ చేసుకుంటుంది, హైడ్ చేసుకుంటుంది. ఈ లోకానికి కడపడకుండా, తన్ను తాను ఎవరికి కనబడకుండా, తన జీవితమును మార్పు చెందుకోవాలని, మార్పులోనికి తీసుకొని రావాలని ఒక కృత నిశ్చయం, ఒక గట్టి నిర్ణయం తీసుకున్నది, కన్సిస్టెంట్ డిసిషన్ తీసుకున్నది. తీసుకొని తన్ను తాను ఏం చేస్తుందంటే వ్యయపరచుకుంటుంది, నష్టపరచుకుంటుంది. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. నష్టపరచుకుని ఏం చేస్తుందంటే అది విపరీతంగా ఆకులన్నిటిని తిని 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 తనకి దానికి అనుకూలమైనటువంటి ఆ కొమ్మ దగ్గరికి వెళ్ళి ఒక గూడును నిర్మించుకుంటుంది. గూడును నిర్మించుకొని ఆ గూడులో తాను బంధీనైపోతుంది. దాన్ని ఎవరు బంధించలేదు. హల్లెలూయ, దానిని ఎవరు బంధించలేదు, తన్ను తానే బైండ్ చేసుకున్నది. హల్లెలూయ, దేవునికి స్తోత్రము కలుగుని తన్ను తానే ఒక గూడులో అమర్చుకున్నది, అమర్చుకొని దాంట్లో మగ్గిపోయింది. మగ్గిపోయి గాలి లేదు, ఇంకా ఎలాంటి ప్రొవిజన్ లేదు, ఏమీ లేదు. హల్లెలూయ, దాంట్లోనే ఉండి 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 అది దాంట్లోనే మరణమైపోతుంది. హల్లెలూయ, మరణం అయిపోయిన తర్వాత ఇట్ బికమ్స్ న్యూ లైఫ్, ఇంకొక జీవం వస్తుంది. ఎక్కడ నుండండి? దానిలో నుండే, ఆ గూడులో నుండి, ఆ యొక్క గొంగలి పురుగులో నుండి ఇంకొక రూపము బయటికి వస్తుంది. హల్లెలూయ, బయటికి వెళ్ళిన తర్వాత అది ఆ యొక్క ఆ గూడును పగలగొడుతుంది. ఇట్ బ్రేక్స్ దట్ కేజ్. ఆ యొక్క గూడును పగలగొడుతుంది, పగలగొట్టి దాంట్లో నుండి ఏమి బయటికి వెళ్తుంది? అందమైన, హల్లెలూయ, అందమైనటువంటి సీతాకుక చిలుక బయటికి వస్తుంది. ఎవరైనా సీతాకుక చిలుకను అసహించుకుంటారా? 100% దాన్ని ఇష్టపడతారు, ఎందుకంటే అది మల్టీ కలర్లో ఉంటుంది. హల్లెలూయ, అది గొంగలి పురుగులాగా భూమి మీదనో చెట్ల మీదనో పాకదు. ఇట్ ఫ్లైస్ హై. హల్లెలూయ, ఇట్ ఫ్లైస్ హై, హయ్యర్ రేంజ్లలో, ఆకాశంలో తిరుగుచుంటుంది. ఓ, అది రెక్కలు చాచి పైకి ఎగురుతూ సంతోషంగా ఆ రూపాంతర శరీరాన్ని ఎంజాయ్ చేస్తుంటుంది. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. దానికి తెలుసు, దాని ఒక డెస్టినీ ఏంటి, దేవుడు నన్ను ఎందుకు సృష్టించినాడు అని చెప్పేసి అది తన్ను తాను కించపరచుకోలేదు, తన్ను తాను కండెమ్డ్ చేసుకోలేదు, తన్ను తాను కర్స్ చేసుకోలేదు. ఈ లోకంలో చూస్తే అనేక మందిని చూడవచ్చు, ఎందుకు ఈ బతుకు బతుకుతాను, కొంతమంది మమ్మీ ఎందుకు నన్ను కన్నవే, నన్ను కన్నకపోతే మంచిగా ఉండే అని అనేక మంది చూసిన. హల్లెలూయ, మమ్మీ కాదు నిన్ను కన్నది, సర్వశక్తిమంతుడు నిన్ను కన్నాడు, ఆయనకు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు నీ పట్ల, గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 55:8-9 వచనాలు, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55:8-9. హల్లెలూయ, ఎవరైనా చూడండి ఏంటండి, దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవాకు. ప్లీజ్ రీడ్. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే, నా మార్గములు నీ తలంపుల కంటే, నా తలంపులు
అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఒక గొంగళి పురుగు అనుకోలేదు. గొంగళి పురుగు తెలుసు, దేవుడు నా పట్ల, నా జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానికి అనుగుణంగా నేను నడుచుకోవాలి, అనుగుణంగా నన్ను నేను మలుచుకోవాలి. ఐ హావ్ టు ట్రాన్స్ఫార్మ్, నేను మారాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మారాలి అంటే, దేవుడు ఆ యొక్క సీతాకొక్క చిలుక లాంటి గొప్ప బ్రైటర్ లైఫ్ను ఆ యొక్క జీవికి ప్రాణికి పెట్టినాడు. కానీ మధ్యలో కొన్ని ట్రయల్స్, ట్రబుల్స్, సిచ్యువేషన్స్ అన్నీ కూడా నిన్ను బంధించవచ్చు, నిన్ను నీవు బంధకాలలోనికి నెట్టుకోవచ్చు. కానీ దేర్ ఇస్ ఏ బ్రైటర్ లైఫ్ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన, ఆశ్చర్యకరమైనటువంటి జీవితము నీ కొరకు దేవుడు సిద్ధపరిచినాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మన ఎట్లాంటిదండి, ఇంతంత అయితే చాలు, 60 గజాలు చాలు ప్రభువా, గుడిసె అయితే చాలు ప్రభువా. మా మిస్సెస్ కూడా అనేది, కొంచెం భూమి ఉంటే గుడి చేసుకున్నానుండ ఈ కిరాయిలు అనేది తప్పుతాయి అది అని చెప్పేసాను. నో, ఐ క్యాన్సల్ దట్ వర్డ్స్ అని చెప్పి చెప్పినాను. దేవుడు మనకు శ్రేష్టమైన ఇస్తాడు. హల్లెలూయా, ఎందుకంటే మన ఆలోచనలు వంటి ఆలోచనలు కాదు దేవుని. ఇక్కడ ఏమంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల కంటే, మీ మాటల కంటే, మీ ఉద్దేశాల కంటే, మీ నిర్ణయాల కంటే గొప్పవి. ఆ గొప్పవైనటువంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నానని ప్రభు చెలయిస్తున్నాడు. అలాగే మీ త్రోవలు, మనం నడిచే త్రోవలు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అందుకని దేవుని మార్గంలో నడుచుకోవాలని ప్రభు సెలవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే యెహోవా వాక్కు, దేవుని మాట. ఇది మనుషుల మాట కాదండి. కొంతమందిని చూసాం, చూస్తూ ఉన్నాము మన జీవితాలలో. మాట ఇస్తారు, మాట ఇస్తారు, కొంతమంది చెయ్యిస్తారు, చెయ్యిస్తారు, టాటా బై బై అంతే. మానవులు ఎవరు కూడా నమ్మదగని వారు. హల్లెలూయా, తిమోతి పత్రికలో చక్కగా ఉంది, మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా, హీస్ ఫెయిత్ఫుల్. మన దేవుడు ఫెయిత్ఫుల్, ఆయన మాట తప్పడు. మనుషులు మాటలు తప్పుతారు కావచ్చు, కానీ దేవుడు మాట తప్పడు. హల్లెలూయా, అందుకని ఆయన మాటను మనము విశ్వసించాలి. మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, మీ త్రోవల వంటివి కాదు నా త్రోవలు. నా త్రోవలు ఎంతో శ్రేష్ఠ, ఎలాంటి ఎంత శ్రేష్టమైనది చూడండి. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో. భూమికి ఆకాశానికి కొలత కొలుస్తారా మీరు ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా, ఎనీబడి ఇంతవరకు? హల్లెలూయా, ఆకాశములకు అంతు లేదు. అలాంటి ఎత్తులో ఉన్నాయి మన పట్ల దేవుని యొక్క ప్రణాళికలు. హల్లెలూయా, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్, ఎంత గొప్ప ధన్యత మనకు. దేవునికి స్తోత్రం. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి, అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా, దేవుడు నీ పట్ల ఒక గొప్ప 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 సూపర్ న్యాచురల్ ఆలోచనలు కలిగి ఉన్నాడు, తలంపులను కలిగి ఉన్నాడు, మార్గములను సిద్ధపరిచినాడు. అలాంటి మార్గంలో మనం నడవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో బాధ అనిపిస్తుంది. దేవుడు తెలియకముందే నేను, దేవుడు నేను హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు నేను అడిగిన, నాకు ఇది కావాలి అది కావాలని దేవుని డిమాండ్ చేసి కమాండ్ చేసి అడిగేవాడిని. అడిగి కొన్నిసార్లు నిజమైన దేవుడెవలో నన్ను నాకు కనబడాలి, తను తాను నాకు ప్రత్యక్షపరచుకోవాలి. ఐ హావ్ టు నో హూ ఇస్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడెవడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ క్రమంలోనే దేవాది దేవుడు పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు నాకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నారు. హల్లెలూయా, పరచుకొని ఆయన శక్తిని చూపించినాడు. ఐ ఆమ్ ద రియల్ గాడ్. హల్లెలూయా, నిజమైన దేవుడను నేనే అని చెప్పేసి ఆయన రుజువుపరుచుకున్నాడు. రుజువుపరుచుకున్న తర్వాత అప్పుడు నేను విశ్వసించి దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత కాలక్రమంలో దేవుడు నన్ను తన సేవకునిగా పిలిచినాడు. సేవలో బహు గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. అసలు నేను అనుకోలేదు సేవ చేస్తానని. హల్లెలూయా, కానీ దేవుడు పిలిచినాడు, వినాలే. లేకపోతే ఏమి కాదు, నేను ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గం కాదు నాది. ఏమండి, హైదరాబాద్కు అనేకమైన మార్గాలు ఉన్నాయి, హైదరాబాద్కు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పేసి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కితే హైదరాబాద్ ఓం. దెర్ ఇస్ ఎ వే టు హైదరాబాద్. అంతే తప్ప చెన్నైకి వెళ్ళి, కోల్కటాకి వెళ్ళి, ముంబైకి వెళ్ళడానికి ఎక్కితే మనం వెళ్ళం. దెర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ వే గాడ్ ఆర్డైన్ ఫర్ అస్. హల్లెలూయా, అది ఉన్నతమైన స్థలాలకు, ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తుందని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే
మనం ఏమాత్రం కూడా కృంగిపోవద్దు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే వారు భయముతో వారి యొక్క ఐడెంటిటీని తెలియక వారు కృంగి కృషించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేను ఒక వార్త చదివినాను బ్రిటన్లో, గ్రేట్ బ్రిటన్లో. ఆయన ఈజ్ ఏ వెరీ బిగ్ పొజిషన్, ఆయన ప్రధానమంత్రి తర్వాత ఉన్నటువంటి ఒక మంత్రి. అలాంటి వ్యక్తి కరోనా వైరస్ సోకిందని, రెండోసారి ఆయనకు, ఒకసారి కాదు రెండోసారి సోకగానే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. మామూలు వ్యక్తి కాదు, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి ఆయనకు, కానీ ఆయనకు నిరీక్షణ లేదు జీవితం గురించి. హల్లెలూయా. నిరీక్షణ లేకుండా అద్భుతమైన జీవితాన్ని, సీతాకోలుక చిలకలాగా ఎగిరేటువంటి ద బ్రైటర్ లైఫ్ను కోల్పోయినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని దేవుడు దీనులను పైకి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. దీనులను పైకి లేవనెత్తుతాడు. నువ్వు దీనునివి అలాగూ ఇలాగని చెప్పేసి అనుకున్నావు, కానీ దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంను నెరవేర్చాలని దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే తప్పకుండా దీవింపబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు ఈ యొక్క సీతాకొక చిలుక ముందుగా గొంగలి పురుగు వలె ఉన్నది. ఆ గొంగలి పురుగు లాంటి జీవితాలతో మనం కూడా ఉన్నాం. అనేక మంది వీఆర్ రిజెక్టెడ్, మనం తిరస్కరించబడ్డాం, మనం లోకములో, పాపములో, అంధకారములో, బంధకాలలో చిక్కుకొని పోయి ఉన్నాం. ఉన్న మనల్ని దేవుడు తన మహాకృపతో మనల్ని వెతికి వెతికి రక్షించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి కొలసీ పత్రిక 1:13, బుక్ ఆఫ్ కొలసియన్స్ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసిన. హల్లెలూయా. ఆయన కుమారుని అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ఆయన నీతి సూర్యుడు, ఆయన వెలుగై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆదికాండము 1:1 వెలుగును సృష్టించినాడు. ఆ వెలుగు మన జీవితాలలో, మన కుటుంబాలలో ప్రకాశించాలని. అంధకారంలో మగ్గిపోయినటువంటి, అంధకార సంబంధమైన అధికారం అండి, దట్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ డార్క్నెస్, దానిలో నుండి విడిపించినాడు మనల్ని. హల్లెలూయా. అంధకారంలో ఉన్నదిగా ఏంటి ఆ కాటర్పిల్లర్, గొంగలి పురుగు, దాన్ని అందరు రిజెక్ట్ చేసి దాన్ని మొత్తం ఊడ్చిపడేస్తాం, దాని దగ్గర రాకుండా ఏదేదో చేస్తాం, దాని దరిదాపులకు కూడా రానియము, దాన్ని మన చుట్టుప్రక్కల కూడా ఉండనియం. అలాగ రిజెక్ట్ చేయబడింది అది. అలాగే మనం కూడా రిజెక్ట్ చేయబడ్డాం. అనేక మంది అనేక రకాలుగా మనల్ని మాట్లాడడం, అనేక రకాలుగా చెప్పడం, ఇవన్నీ కూడా చూసింది. చూసి చూసి ఎవరిని ఏమనలేదు, ఎవరిని ఏమీ అనలేదు. ఎందుకంటే దాని యొక్క స్థానము, దాని యొక్క పరిస్థితి అది కాదు. ఆ పరిస్థితి గమనించి నా జీవితం ఇది కాదు, నా దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ బ్రైటర్ లైఫ్లోనికి నేను వెళ్ళాలి అని చెప్పేసి కూర్చున్నది, సిద్ధపడ్డది. హల్లెలూయా. ఏమండి, గొంగలి పురుగు లాంటి మన స్థితిగతులను పట్టుకొని మనము అక్కడే కూర్చోకూడదు, మనము సిద్ధపడాలి. హల్లెలూయా. అది ఆకులు విపరీతంగా తింటుంది, విపరీతంగా తింటుంది. మనం కూడా తినాలి. ఏంటి? వాక్యం అనే జీవాహారాన్ని మనము తినాలి. వాక్యము తిని 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 మనము బలవంతులము కావాలి. ఆ యొక్క ఆకులను తిని 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 ఆ యొక్క గొంగలి పురుగు కూడా విపరీతంగా లావ్ అయిపోతుంది. లావ్ అయిపోయి అది దాని సరి అయిన స్థానంలోనికి, ఒక స్థలంలోనికి వెళుతుంది, సురక్షితమైన స్థలంలోనికి వెళుతుంది. వెళ్ళి అక్కడ ఒక గూడును నిర్మించుకుంటుంది. గూడును నిర్మించుకొని ఆ గూడులో బందీ అయిపోతుంది. హల్లెలూయా. మనం కూడా మన పరిస్థితులను చూసి మనం కృంగిపోకుండా మనం ఒక నిర్ణయం తీసుకొని వాక్యమును చదవాలి, చదవాలి, చదవాలి. ఎస్, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. హల్లెలూయా. 1189 అధ్యాయాలు. ఈ అధ్యాయాలన్నిటిని కూడా మనము మృంగాలి, అంటే నమలాలి, జీర్ణించుకోవాలి, మనము చదవాలి. హల్లెలూయా.
చదివినప్పుడు అది మన బోన్లోనికి వెళ్తుంది, మన రక్తంలోనికి వెళ్తుంది, మన డిఎన్ఏలోనికి వెళ్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. గత దినం నేను ఆశ్చర్యపోయినాను. మన మధ్యలో ఉన్న తల్లి ప్రేమమ్మ గారి తల్లి గారు ఎంతో అద్భుతంగా అధ్యాయాలు అధ్యాయాలే చెప్పేస్తుంది కంఠస్థంగా. హల్లెలూయా, ఆ అధ్యాయాలన్నీ ఆమె డిఎన్ఏలో మెర్జ్ అయినాయని చెప్పి ఇక్కడ నిలబడ్డ నాకు చెప్తున్నాడు దేవుడు. పిల్లలంటే ఆశ్చర్యమైంది, మా పేర్లే మర్చిపోతుంది అంకుల్ అని. మీ పేర్లు మర్చిపోతారు, కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోదు. ఎందుకంటే దేవుని వాక్యము ఆమె జీవితంలో, ఆమె శరీరంలో, ఆమె డిఎన్ఏలో ఎవ్రీ సెల్, ఎవ్రీ క్రోమోజోము వాక్యముతో నింపబడింది. అలాగూ మనము నింపబడాలి. హల్లెలూయా. నింపబడిన తర్వాత దేర్ ఈజ్ ఏ ప్రాసెస్, ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఆ యొక్క గొంగలి పురుగు ఆ యొక్క కేజీలోనికి వెళ్తుంది, ఆ యొక్క గూడులోనికి వెళ్తుంది. మనం కూడా గూడులోనికి వెళ్ళాలి. హల్లెలూయా. వాక్యం చదవడమే కాదు, చదివిన వాక్యాన్ని నెమరు వేయాలి. హల్లెలూయా. నెమరు వేయడం అంటే నువ్వు ఏదైతే వాక్యం చదివినావో ఆ వాక్యాన్ని నువ్వు మనసులోనికి తెచ్చుకొని ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేయాలంటే, నమలాలంటే మళ్ళీ 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 పలకాలి. పలికినప్పుడు ఆ వాక్యము యొక్క ఫలము బయటికి వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో జీవమున్నది. ఆది యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్నది కదా, ఈ వాక్యమే జీవమై ఉన్నది, దీంట్లో వెలుగు ఉన్నది. వెన్ యూ స్పీక్ అవుట్, వెన్ యూ డిక్రీ, డిక్లేర్, ప్రొక్లేమ్, ఇట్ విల్ ఫ్రూట్ఫుల్. ఈ వాక్యం అనే విత్తనము తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము వల్లె వేయాలి, నెమరు వేయాలి, ధ్యానించాలి, పలకాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది సాతాను యేసుప్రభుని శోధిస్తుంటే దేంతో ఎదుర్కొన్నాడు? వాక్యముతో ఎదుర్కొన్నాడు. ఆ వాక్యము నీలో ఉంటే ఆ వాక్యం అనే ఖడ్గము చేత మనం ఎదిరిస్తాము. వాక్యమే లేకపోతే పరిస్థితిని చూసి గడగడ గడగడ వణికిపోయాము. అమ్మో అమ్మో, నాకే ఇన్ని కష్టాలు వచ్చినాయి అదే అని చెప్పేసి. నీకేం కష్టాలేము, నీకే కాదు, నీకు కొత్త. ఈ కష్టాలు అందరికీ పాతనే. హల్లెలూయా. మనకు ముందు మొట్టమొదటిసారి మనకు వచ్చేసరికి అమ్మో ఈ ప్రపంచంలో నా అంత కష్టాలు ఎవరు పడతలేరు, అందరూ పడుతున్నారు. ఎవరెవరికి వచ్చేసరికి వాళ్ళకు అది కొత్తగా అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. గతములో దేవుడు మహా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినాడు, నీకు చేస్తాడు. అనుమానం అవసరం లేదు. హల్లెలూయా. అనుమానము అవసరం లేదు. అనుమానం అనేది సాతాను వేసే బీజము, ఇట్స్ ఏ సీడ్. ఆ సీడును మన మనసులో నాటుతాడు అనుమానం. ఇది అవుతుందా, ఇది నిజమా అని చెప్పేసి ఒక అనుమానాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. చేసేసి నువ్వు ఇంకేం చేయకుండా చేసేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగు. కానీ ఆ యొక్క వాక్యాన్ని మనము డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేయాలి. చేసిన తర్వాత ఆ వాక్యము నీ యొక్క జీవితంలో, నీ హృదయములో, నీ స్థితిగతుల్లో ప్రతిఫలిస్తుంది. ఇట్ ఫ్రూట్ఫుల్, ఫ్రూట్ఫుల్ అయిపోయి ఆ యొక్క కేజీలో, గూడులో ఉన్నటువంటి ఆ యొక్క గొంగల పురుగు ఎలాగ మారిపోతుంది, చివరికి చక్కని అందమైన ద బ్రైటర్ బటర్ఫ్లైగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయి అక్కడే ఉంటుంది, అది గూడును పగలగొట్టుకొని బయటికి వస్తుంది. బయటికి వచ్చి అది భూమి మీద వాలదిగా, అది ఫ్లై హై, ఫ్లై హై, ఫ్లై హై. హల్లెలూయా. దేవునికి అందరూ దానిని చూసి ఆహా, ఓహో, వాట్ ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై అని చెప్పేసి అందరు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని అయితే దొరకాయి అనుకోండి, కానీ అది దాని జీవితము ఎంత బ్రైటర్గా మారుతుంది. అలాగూ మారాలని ప్రభువు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా మన ప్రార్థన గదిలో బంధింపబడాలి, వాక్యాన్ని ఎత్తి పెట్టాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని అప్లై చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే వాక్యము నిన్ను బలపరుస్తుందో, ధైర్యపరుస్తుందో, ఆ వాక్యాన్ని నీ జీవితానికి, నీ స్థితిగతులకు అప్లై చేయాలి. హల్లెలూయా. హాస్పిటల్కి పోతే ఏమిస్తారు, మెడిసిన్ ఇస్తారా? మెడిసిన్ అప్లై చేస్తే నువ్వు తీసుకుంటేనే తక్కువైతుంది. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళితే, కన్సల్టేషన్ ఫీజు ఇస్తే, ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటే, నువ్వు ఇంకేదో చేస్తే నువ్వు బాగుపడవు. చివరికి అకార్డింగ్ టు డాక్టర్ అడ్వైస్ యు హ్యావ్ టు టేక్ ద మెడిసిన్. నువ్వు మెడిసిన్ తీసుకుంటేనే బాగవుతావు. హల్లెలూయా. ఈ యొక్క మెడిసిన్, ఈ వాక్యం అనే మెడిసిన్ మనము లోనికి తీసుకోవాలి. తీసుకొని మనం పలకాలి, దాన్ని వల్లె వేయాలి. చేసినప్పుడు ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. దేవునికి మహిమ కలుగు. అలాగూ మనము రూపాంతరము పొందాలి. రూపాంతరం పొంది ద బ్రైటర్ లైఫ్లోనికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మన కొరకు సిలువకు అప్పగించినాడు. హల్లెలూయా. మన పాపములకు మనం శిక్ష భరించలేము,
శిక్ష భరించలేము. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను, అంత భయంకరమైన శిక్షలు, మరణానికి మరణం. అలాంటి భయంకరమైనటువంటి శిక్షలో నుండి, ఆ శిక్షను తప్పించడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపములు, మన శాపములు, మన దోషముల నిమిత్తము ఆయన శిక్షింపబడ్డాడు. శిక్షింపబడి ఆ యొక్క శిక్ష నుండి మనల్ని తప్పించినాడు. హల్లెలూయా. తప్పించినాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? మనందరినీ తప్పించినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నన్నైతే తప్పించినాడు, నేను అనుభవించిన నా జీవితంలో. దేవుని విశ్వసించిన తర్వాత దేవుని యొక్క రక్షణ సంకల్పం ఆయన చేసి ఏది చేసి ముగించినాడో దాన్ని అనుభవించినాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని దేవుడు తన రూపంలోనికి, తన స్వరూపంలోనికి తన పోలికగా చేయాలని ఆది కాండంలోనే చేసినాడు. కానీ మధ్యలో అపవాది మనిషిని మోసం చేసి పాపం చేసేలాగునే చేసింది. కానీ యేసు ప్రభు వచ్చి తిరిగి మళ్ళీ మనకు ఆ యొక్క రూపాంతరపు అనుభవం ఇచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి యేసు ప్రభు రూపాంతరము పొందాలని చెప్పేసి చెప్తున్నాడు. రూపాంతరము యొక్క ఆ యొక్క అనుభవంలోనికి మనల్ని తీసుకురావాలని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఒక్కసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుతాం. ఒకసారి చదవమా. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని పో ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన, వారి ఎదుట, వారి ముగ్గురు ఎదుట, శిష్యుల ఎదుట రూపాంతరం పొందుతున్న, హీ చేంజ్డ్ హిజ్ నేచర్, హిజ్ బాడీ. హల్లెలూయా. ఆయన రూపాంతరం పొందుతున్నాడు. ఎలా పొందుతున్నాడు? ఎలా పొందుతున్నాడు? కింద ఉన్నది చూడమ్మా. ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలే తెల్లని వాయన. హలలు, ఇది ఎక్కడండి? భూమి మీద, రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు. సూర్యుని వలె ప్రకాశిస్తుంది ఆయన ముఖము, అలాగే ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా ఆయన వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇంకా లూకాసు వార్తలు చూస్తే వారు చచ్చిన వారి వలె వారు బోర్లా పడిపోయిన, అలాగ రూపాంతరము పొందినాడు. పొంది అలాంటి రూపాంతర అనుభవం మనకు కూడా ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను తరిచి చూసినాను, ఏంటిది ప్రభు నువ్వు అలాగ రూపాంతరం పొందితే మమ్మల్ని కూడా అలాగ రూపాంతరము పొందాలని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అంటే, వాక్యంలో చూసినట్లయితే 4 సువార్తలలో దేవుడు యేసు ప్రభు తన దగ్గరికి వచ్చిన వారికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినాడు. చేతులుంచి ప్రార్థన చేసి వారిని విడుదల చేసి అపవిత్రాత్మలు పట్టిన వారిని, అలాగే అనారోగ్యతలో ఉన్న వారిని స్వస్థపరిచినాడు. అవునా కాదా? హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వారికి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నారో, అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే పేతురు యోహానులు ఆ యొక్క దేవాలయపు మార్గంలో వెళ్ళుచుంటే అనారోగులను, అనారోగ్యంతో ఉన్నవారిని, పడక బట్టిన వారిని తీసుకుని వచ్చి ఆ దారి పొడుగున పెట్టినారు. కనీసము వారి యొక్క నీడ పడినా చాలు అని చెప్పేసి అని ఆ నీడ పడిన వారు స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. వారి చేతులుంచి ప్రార్థన చేయలేదు. వారు చేతులు పెట్టి ప్రార్థన చేసుడు, లేకపోతే ఇంకేదో చేసుడు, జస్ట్ వారి నీడ పడితే దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మేషన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క రోడ్ మీద పడవేసినటువంటి వారు నడుస్తున్న మార్గంలో ఉన్నటువంటి ప్రతి విధమైన రోగులు స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. అలాగే పౌలు భక్తుడైతే ఆయన కర్చిప్స్, ఆయన రుమాలు ఉంటుంది కదా, ఆ రుమాలు, టవలు, కర్చిప్ను తీసుకొని పోయి దయ్యం పట్టిన వారి మీద వేసిన, రోగముతో ఉన్న వారి మీద వేసిన వారు స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. దట్ ఈస్ ద గ్లోరీ, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ ఆఫ్ ద క్రైస్ట్ జీసస్. అది మనకిస్తున్నాడు, మనము అలాగ రూపాంతరము పొందాలని. హల్లెలూయా. నిన్ను ఆర్డినరీగా చేయలేదు, నిన్ను గొంగలి పురుగులుగా చేసినాడు కావచ్చు, కానీ నీ లైఫ్, దెర్ ఇస్ ఏ బ్రైటర్ లైఫ్ ఉన్నది, బ్యూటిఫుల్ లైఫ్ ఉన్నది, దాని గురించి మనం ఆలోచించాలి. అలాగే గొంగలి పురుగులాగానే మనం అక్కడే ఉండిపోకూడదు. మనం ధైర్యము తెచ్చుకోవాలి, కన్సిస్టెన్సీని మనము పాటించాలి, పట్టుదలతో మనము ప్రార్థించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మనం మూలవాక్యానికి వద్దాం. రోమాపత్రిక 12:2 చూడమా. దయచేసి ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్ ఎవ్రీవన్.
రోమన్స్ 12th చాప్టర్ 2nd వర్స్. మీరు ఇక్కడ చూడండి, లోక మర్యాద అంటే లోకంలో ఉన్నాము కానీ మనం లోకస్తులము కాదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాం మనం, కానీ మనం లోకస్తులం కాదు. ఈ లోకంలో పోకడలా వేరు, లోకము రీతి వేరు, లోక సంబంధమైన విషయాలు వేరు. బట్ దేవుడు మనల్ని ఈ లోకములో నుండి ప్రత్యేకపరిచినాడు. వీఆర్ ఎ చూజన్ పీపుల్, ద వెరీ స్పెషల్ పీపుల్. హల్లెలూయా. మనం లోకములాగా మనం ఉండకుండా అనుసరింపగా ఉత్తమము, ద బెస్ట్, ద బెస్ట్ ఉత్తమమైనది, ఉత్తమమైనది మనం ఎంచుకోవాలి. ఏదో ఒక రోజుకు రెండు రోజులు కాదండి, ఎవర్ లాస్టింగ్ ఉండాలి. నువ్వు ఏదైనా అడుగుతున్నావా దేవుణ్ణి, ఎవర్ లాస్టింగ్ ఉండేది అడగాలి, ఉత్తమమైనది అడగాలి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. అలాంటిది ఏర్పరచుకోవాలి మనం. ఏదో ఒక్కరోజు, రెండు రోజులు, మూడు రోజులు, సంవత్సరము, 10 సంవత్సరాలు కాదు, ఎవర్ లాస్టింగ్ ఉండేది ఉత్తమమైన దాన్ని మనము ఏర్పరచుకోవాలి. అలాగే అనుకూలమైనది, అనుకూలమైనది ఏది అనుకూలమైనది? నీ జీవితానికి అనుకూలమైనది కాదు. నువ్వు ఏదైతే ఏర్పరచుకుంటున్నావో, ఏర్పరచుకునేటువంటి విషయం ఏదైతే ఉన్నదో, డిసిషన్ ఏదైతే ఉన్నదో, అది నీకే అనుకూలమైనదిగా ఉండకూడదు. అది అనేక మందికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ అ బ్లెస్సింగ్. అందుకనే మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా చేసినాడు. వీఆర్ ద బ్లెస్సింగ్ టు ద సో మెనీ ఫ్యామిలీస్, సో మెనీ పీపుల్. హల్లెలూయా. నాది నాది నాది, నాకు నాకు నాకు, నాది నాది నాది. నో 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 నో, యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. నీ దీవెన నీ దగ్గరనే పెట్టుకుంటే అది మురిగిపోతుంది. హల్లెలూయా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హల్లెలూయా. మీ అందరికి తెలుసు కదా, మీ ఇళ్ళలో వాడుతూ ఉంటారు. ఒక వాటర్ను ఒక గ్లాసులో కానీ ఒక బౌల్లో కానీ తీసుకోండి. తీసుకొని అలాగే పెట్టండి. దాన్ని ఏం చేయొద్దు, వేడి చేయొద్దు, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఏం పెట్టద్దు, అక్కడ జస్ట్ పెట్టండి. ఒక వారం 10 రోజులు చూడండి, ఏమైపోతుంది వాటర్? ఏమవుతుంది? మురిగిపోతుంది, పురుగులు వచ్చేస్తుంది, పనికి రాకుండా పోతుంది. హల్లెలూయా. జీవం ఇచ్చేటువంటి ఆ నీరు, అది ప్రతి ఒక్కరికి జీవం ఇచ్చేటువంటి నీరు. ఆ నీరు నువ్వు ఒక 10 రోజులు పెడితేనే పాడైపోతే నీ దగ్గరనే మొత్తం పెట్టుకుంటే ఇంకా పాడు కదా. కాబట్టి వీ హ్యావ్ టు బ్లెస్సింగ్స్ టు సో మెనీ పీపుల్. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతు, నీకు ఇచ్చినటువంటి ఆ వనరును పంచాలి, డిస్ట్రిబ్యూట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే ఒక్కడే నాయకుడిగా ఎంచుకున్నాడు దేవుడు. 600,000 మందిని వచ్చిన తర్వాత 600,000 మందికి తీర్పు తీర్చడానికి ఆయనకు చేత కాలేదు. కానప్పుడు 70 మందిని ఏర్పరచుకున్నాడు. 70 మంది మీద, మోషే మీద ఏదైతే ఆత్మను దేవుడు ఉంచినాడో, మోషే వారందరి చేతులు, అందరి మీద తలల మీద చేతులు పెట్టినాడు. మోషే మీద ఏదైతే ఆత్మ దిగి వచ్చి ఉన్నదో, సేమ్ ఆత్మ ఆ 70 మంది మీద కూడా వచ్చింది. హల్లెలూయా. హీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. నిన్ను ఎంతగా దేవుడు ప్రేమించినాడో ఎదుటి వారిని కూడా అంతే ప్రేమించినాడు. నువ్వేమో పర్ఫెక్ట్గా, మీతో వాళ్ళందరూ పర్ఫెక్ట్ కాదన్నట్టు, అంటే క్రిస్టియన్ రిలీజియన్లో దెర్ ఈజ్ ఎ సో మెనీ జడ్జ్మెంటల్ స్పిరిట్స్ ఉన్నాయి. ఒట్టిగానే విమర్శిస్తాను, వీరు ఇట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఎట్లా చక్కగా ఉండరు. మనందరికీ తెలుసుగా, 1,000 ఇట్లా చూపిస్తే 4,000 నాదికే చూపిస్తున్నాయి. 4 తప్పులు నాకు చూపిస్తాను, నువ్వు ఒక్కటి ఎత్తి చూపిస్తున్నావు ఎదుటివారి, కానీ 4 తప్పులు నన్ను ఎత్తి చూపిస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ. ఒక్కసారి లూకాసు వార్త మనం ఎలాగ ట్రాన్స్ఫార్మ్ కావాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 43 6:43. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. హల్లెలూయా. ఇక్కడ కొంచెం నేను వివరిస్తాను. వేప చెట్టు చేదు రకమైనటువంటి చేదు ఫలనే ఇస్తుంది. అలాగే మామిడి చెట్టు మామిడి ఫలాలనే ఇస్తుంది. అది ఏ చెట్టు అయినా వాటి యొక్క ఫలాలను బట్టి వాటికి బిరుదు వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలుసును. అయితే మనము కూడా
మనము లివింగ్ ట్రీస్గా ఉన్నాము. మనల్ని దేవుడు సజీవులుగా పెట్టినాడు, పెట్టి మనము ద గుడ్ ఫ్రూట్స్ను, మంచి ఫలాలను ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మనము మంచి ఫలాలు ఫలించాలని చెప్తున్నారు పాస్టర్ గారు. వాక్యం ఉన్నదంటే ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసమిచ్చి యోహాను అంటాడు, ప్రతి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికి నరకంలో వేయబడి. మీ మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి ఈ న్యూ ఇయర్లో. వీ హ్యావ్ టు బేర్ ద ఫ్రూట్, ద గుడ్ ఫ్రూట్. హల్లెలూయా. ద పాస్ట్ ఈజ్ పాస్ట్. పాతవన్నీ గతించిపోయినాయి. దేవుడు జ్ఞాపకం చేసుకోండి, దిస్ ఈజ్ అ న్యూ డే. నేను ఎందుకు పాట పాడించినాడు శుద్ధ హృదయం కలగజేయమని? గాడ్ వాంట్స్ టు క్లీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనందరినీ శుద్ధీకరించాలి. నూతన సంవత్సరంలో నూతనంగా మనల్ని ప్రవేశించపెట్టాలి. ఏ పాప శాప దోష అతిక్రమలు మనల్ని వెంబడించకూడదు, మనల్ని పట్టి ఉంచకూడదు. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోడు, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు అంటే నువ్వు దాంట్లోనే ఉన్నావన్నట్టు, ఇంకా ఆ బంధకాల్లోనే ఉన్నావన్నట్టు. ఒకసారి చూడండి మీరు యెషయా గ్రంథం 43. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అద్భుత ఆశ్చర్య రీతిగా ప్రేమించి మనల్ని ఆయన తన దీవెనలు ఇవ్వాలని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 43 దేవునికి మహిమ కలుగును గాక. 18వ వచనం 19వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించుడి. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. పూర్వకాలపు వాటిని మనము జ్ఞాపకము చేసుకోవద్దట. మనమే జ్ఞాపకం చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు అట్లా కదా, నాకు తెలుసు నువ్వు అప్పుడు ఏం చేసినవో అని చెప్పేసి అన్ని జ్ఞాపకం చేస్తావు. దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఏది. ఆయన పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవద్దు. అవన్నీ మనకు అడ్డుగోడలాగా నిలబడతాయి, అంతే. ఏం లేదుగా అక్కడ. ఇంకా రెండో ఈక్వేషన్ లేదండి. హల్లెలూయా. ఆ ఈక్వేషన్ లేకుండా ప్రభు క్షమించి అన్ని మర్చిపోయినాడు, మనం కూడా మర్చిపోవాలి. ఇంకా చూడండి 25వ వచనం, అక్కడే 43-25 యెషయా, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకోవడం లేదు, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చేసేదే చేస్తున్నాం, చేయాలనుకునేదే చేస్తున్నాం. బట్ గాడ్, హీ నెవర్ రిమెంబర్ ఇట్. నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ద గ్రేటర్ లైఫ్, ఆ బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత బ్యూటిఫుల్ లైఫ్ కావాలనుకుంటున్నామా? యూ హ్యావ్ టు బౌండ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే టు గాడ్. ఆయనతో కమిట్మెంట్ చేసుకోవాలి. చేసుకొని ప్రభువా, ఈ గత కాలం అంతా గతించిపోయింది ప్రభువా, అయిపోయింది. గతంలో నుండి మనం తీసుకొచ్చి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ అవుతాయా? ఏమి కాదు. అంత వ్యర్థమైనది. ఆస్క్ ద గ్రేటర్ థింగ్స్, ద ప్రెషస్ థింగ్స్, ఉత్తమమైన వాటిని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకొని ముందుకు సాగిపోవాలి. అందుకని అంటున్నాడు ప్రభు మత్తయి సువార్త 7:7, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడు తీయబడును. నువ్వు అడగాలి, వెతకాలి, తట్టాలి. తట్టినప్పుడు దేవుడు తప్పకుండా తీస్తాడు. తీసినప్పుడు నీ యొక్క లైఫ్ గ్రేటర్ లైఫ్గా ఉండగలదు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కూడా సేవ ప్రారంభించినప్పుడు ఈ రామ్నగర్ పార్సుకుట ప్రాంతాలు అసలు ఎక్కడ లేనని చర్చలు ఉన్నాయి. ఇక్కడే విపరీతమైన చర్చలు ఉన్నాయి. ఏంది ప్రభాకి ఇక్కడ ఇక్కడ సేవ చేయమంటున్నావు అని చెప్పేసి అన్నాను. అంటే అన్నాడు, లేదులే నేను చెప్తున్నాను ఏ అని చెప్పేసి చెప్పినాడు. చెప్పిన తర్వాత సరే దేవుని మాట మనం విన్నాం. విన్న తర్వాత దేవుడు సంఘాన్ని స్థాపించడమే కాదు, నడిపించడానికి ఈరోజు మనము దేవుని సన్నిధిలో నిలబడక అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు ఆయనే చేస్తున్నాడు, నేను కాదు. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ ఎ వెజల్. హల్లెలూయా. ఒక నేను పాత్రను అంతే. దేవుడు నా ద్వారా, సంఘం ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాటను మనం నమ్మాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం లేదు, ఆయన తుడిచి వేసినాడు. ఆయన ఎప్పుడు కూడా మన పాపమును జ్ఞాపకం చేసుకొనను అని ఆయనే చెప్పినప్పుడు మనం ఎందుకు చేసుకోవాలి? మీకు మాట చెప్తాను, దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తాడో తెలుసా?
పరిశుద్ధురాలవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, నిర్దోషివి, నిష్కలంకురాలవు. దెర్ ఇస్ నో స్పాట్. హల్లెలూయా. దేవుడు అలాగ పిలుస్తున్నాడు మనల్ని, మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఓకే, ఇక్కడ సాతాను మనల్ని పాయింట్అవుట్ చేస్తుంది, మీరు గమనించాలి. పాపి, దొంగ, నీ పాపము యొక్క పేరును పెట్టి పిలుస్తూ ఉంటాం. మన పేరు చెప్పగానే కొంతమంది కొన్ని డిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటారు, నెగటివ్ డిస్క్రిప్షన్స్. అది అపవాది సాతాను యొక్క కండమ్నేషన్స్, నీ మీద వేసే అగ్ని బాణాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. కానీ దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడో అది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, గతంలో మనం వన్స్ అపాన్ ఎ టైం, ఇట్స్ పాస్ట్, జరిగిపోయింది. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. ఎవ్రీథింగ్ గాడ్ మేడ్ న్యూ, 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 న్యూ. అందుకని చేంజ్ అవర్ మైండ్, చేంజ్ అవర్ మైండ్. వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. ఇది కాదండి మీ జీవితాలు, ఇది కాదు. నాకు తెలుసు, నా జీవితం కూడా ఇది కాదు, మన సంఘ పరిస్థితి ఇది కాదు. వీఆర్ గోయింగ్ టు గ్రో లైక్ ఎనీథింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుడు నాకు తెలియజేసినాడు, హీలింగ్ అండ్ డెలివరెన్స్ గురించి నాకు దేవుడు దర్శనం ఇచ్చినాడు. నేను దాన్ని కాదని ఇంకా వేరే దాన్ని, వేరే వాళ్ళని నేను ఫాలో చేయొద్దు, దేవుడు చెప్పింది చేయాలి. హల్లెలూయా. చేసినప్పుడు వాక్యాలు చదివి నేను భయపడ్డాను. ఈ అపవాదితోని, దయ్యాలతోని, వీటితోని, చేతబడులతోని, ఇవన్నిటితోని నాకెందుకు గోల ప్రభువా? ఏదో హీలింగ్ డెలివరెన్స్, హీలింగ్ చేసుకొని తప్పడకపోతా, స్వస్థతలు చేసుకుంటే వెళ్ళిపోతా, అయిపోతుంది కదా ప్రభువా అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకుంటే దేవుడు గద్దించినాడు. హల్లెలూయా. గద్దించినాడు. ఒకసారి చూడండి, నన్ను ఏ రకంగా గద్దించినాడో మీకు ఒక్కసారి చూపిస్తాను. దయచేసి చూడండి, ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు జేమ్స్, యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం చివరి వచనం, 4:17. జేమ్స్ 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు, అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా. ప్రజలు బంధకాల్లో ఉన్నారని, అంధకార సంబంధమైన చేతబడి శక్తుల చేత బంధింపబడి ఉన్నారని తెలిసి వారిని విడిపించకుండా ఉంటే నాకేం కలుగుతుందట? పాపం కలుగుతుంది. పాపం కలిగితే నేను ఎక్కడికి వెళ్తాను? దేవుడు చెప్పిన మాట వినాలని చెప్పేసి నేను అప్పుడు ప్రభువుని అడిగినాను. క్రమక్రమంగా దేవుడు ఆ నాలెడ్జ్ను ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్స్టంట్ డెలివరీస్ని కూడా జరుగుతున్నాయి. నమ్మని వారికి ఏం జరగట్లేదు. నమ్మిన వారిని అనేక మందిని చూస్తున్నాం. మన సంఘంలో ఇప్పుడు ఉన్నదానికంటే 4 రెట్లు 5 రెట్లు బయట ఉన్నారు. ఆన్లైన్లో, ఫోన్లైన్లో చాలామంది ప్రార్థనలు చేయించుకొని ఇన్స్టంట్ డెలివరెన్సెస్ పొందుకుంటున్నారు. అద్భుత ఆశ్చర్య రీతిగా వారు విడిపింపబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మేలైనది చేయనెరిగియు, అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మనం ఏదైతే మేలు చేయాలని మనకు తెలిసి ఉన్నాం, అది చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి మహిమ ఎలాగూ చేయాలి. ఇక్కడ లూకా సువార్తకు రండి ఒక్కసారి, నేను చివరిగా ముగిస్తాను. లూకా సువార్త అక్కడే 6వ అధ్యాయంలో చాలా చక్కని డిస్క్రిప్షన్ ఉంది. ఈ నూతన సంవత్సరంలో మనం ఏమి జ్ఞాపకం చేసుకో, ప్రభువు ఎలాగూ మన పాపములను జ్ఞాపకం చేసుకోవడం లేదో అలాగూ మనం కూడా జ్ఞాపకము చేసుకోకూడదు. మనం ఏం చేయాలనేది ప్రభువు సెలవిస్తున్నాడు. ఒకసారి 27 నుంచి ఒకసారి దయచేసి మైక్లో చదవమ్మా ప్లీజ్. కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇన్ మైక్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్సెస్. ఒక్క నిమిషం. ఓకే. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఏమంటండి? మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడి. మిమ్మును శపించు వారిని దీవించుడి. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వారి వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతి వానికి నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద
దానిని మరలా అడగవద్దు. ఇంకా చదవమ్మా, ఇది కీ వర్స్. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో అది మీది చేయాలి. ఫస్ట్ సోయింగ్ ద సీడ్ అంటారు దీన్ని. మనం చేసే పనులు, నువ్వు ద్వేషిస్తే నీకు ద్వేషమే వస్తుంది, నువ్వు కోపం పెట్టుకుంటే కోపమే వస్తుంది, నువ్వు పగ పెట్టుకుంటే పగమే వస్తుంది, నువ్వు ప్రేమ విత్తితే నీకు ప్రేమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. దిస్ ఇస్ ద కీ. అవునండి, నన్ను కూడా అనేక మంది అనేక రకాలుగా ఎన్నెన్నెన్నెన్నో అన్నారు. ఎవరిని ఏమనలేదు, పాస్టర్కి ఏం తెలియదు, అట్టి ఇట్లా అట్లా అని చెప్పేసి అనుకో. నాకు అన్నీ తెలుసు, ఎవరికి తెలియని నాకు తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఐఎమ్ వెరీ బెటర్ అండ్ నటోరియస్, బట్ గాడ్ చేంజ్డ్ మీ. నేను యుద్ధం చేయడం కాదు, ఆయన యుద్ధం చేసే గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడు. నేనెందుకు యుద్ధం చేయాలి, నేనెందుకు వాద్యం ఆడాలి? హల్లెలూయా, నన్ను ఇట్లా చూసిన వాళ్ళని నేను వదిలిపెట్టలేదు. కోపంగా చూసిన, ఏ రకంగా చూసినా కూడా ఐ నెవర్ టాలరేట్ ఎనీ వన్. ఐ టేక్ రివెంజ్, బిట్టర్లీ అట్టర్లీ రివెంజ్లు తీసుకున్నాను నేను. దట్ ఈజ్ మై లైఫ్, పాస్ట్ లైఫ్, ఇట్ ఈస్ గాన్. అది పోయింది. ఏమంటారు, నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఇది వెరీ కష్టం, ఇది చాలా కష్టం, కానీ దేవుని ప్రేమ మనకు కావాలి. దేవుని ప్రేమ లేకుండా మనం ఎవరిని ప్రేమించలేము. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడాలని అడగాలి. నూతన సంవత్సరంలో వాక్యం చదవండి, ఒక కన్సిస్టెన్సీ ఏర్పాటు చేసుకోండి, ఉత్తమమైన వాటి గురించి అడగండి, అడిగి మీరు పొందుకొని అనేక మందికి ఇవ్వండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన పక్కవారు ఉన్నారనుకో, మనం ఇది ఎప్పుడు ఇలాగ కన్ను పెట్టి వీళ్ళు ఇట్లా చూడు, వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, వాషింగ్ మిషనా, చీర కట్టుకుంటే కిందికి మీదికి చూస్తారు, ఏమండి వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. హల్లెలూయా, వాళ్ళు చూడగానే మీకు కోపం వస్తుంది, కోపం వచ్చి వారికి వ్యతిరేకంగా చేస్తారు. లేదు, వాళ్ళకే తీసుకుపోయి, సిస్టర్ గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి వారికి కేక్ ఇవ్వండి, ప్రామిస్ ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. మేలుతో వారిని మనము జయించగలము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ద్వేషించు వారిని మనము ప్రేమించాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. అట్టి కృపను మనం పొందుకొని మన జీవితాలను మనమే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. హల్లెలూయా, గొంగళి పురుగుని చూసినాం కదా, అది ఎవరన్నా ట్రాన్స్ఫార్మ్ చేశారా? ఒక చిన్న పురుగు అండి, దానికున్న జ్ఞానం మనకు కూడా లేకపోతే కష్టం. హల్లెలూయా, మన దేవుడు అన్ని విషయాలలో అన్నిటిలో మనకు సహాయంగా ఉన్నాడు. ట్రాన్స్ఫార్మ్ కావాలా, ఎదగాల, దీవింపబడాలా, స్వస్థపరచబడాలా, ఏదైనా కూడా మన చేతిలోనే ఉన్నది. హల్లెలూయా, కొంతమంది ఏదైనా చెప్తే రిజెక్ట్ చేస్తారు, ఒప్పుకోరు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, హంబుల్నెస్ బ్రింగ్స్ ద గ్రేట్ ఎక్సాల్టేషన్. గొప్పగా దేవుడు హెచ్చింప చేస్తాడు మనల్ని. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి, విని దాని ప్రకారం మనము ఎదగాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మీరు ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని చదవండి, చదవండి. అది గ్రేట్ ఎనర్జీని ఇస్తుంది, పవర్ని ఇస్తుంది. అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. మీరు బైబిల్ గ్రంథం చదివితే ఏమవుతుంది? మీరు ఏం చూస్తున్నారు ఇప్పుడు? బైబిల్ తెరిచి వాక్యాన్ని ఇట్లా చూస్తున్నారు. ఈ వాక్యంలో శక్తి ఉన్నది, ఈ వాక్యంలో జీవం ఉన్నది తెలుసా? ఉన్నదా? ఈ వాక్యంలో జీవం ఉన్నది. ఈ వాక్యం ఎవరు? యేసు ప్రభు. ఈ వాక్యం నువ్వు చూస్తుంటా, అంటే వాక్యమైన యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయనతో ఎంతసేపు గడిపితే ఆయన నీతో అంతసేపు గడుపుచున్నాడు. హల్లెలూయా, వి హ్యావ్ ద ఫెలోషిప్ విత్ హిమ్. అందుకని హానోకు ప్రభుతో నడిచి 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 ఆయనకు భార్యలున్నారు, పిల్లలున్నారు, వ్యవహారములు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన దేవునితో నడిచినాడు. నడిచి 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 హానోకు దా వచ్చేసే అని చెప్పి పరలోకానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా, దట్ ఈస్ ద ఇంటిమసీ, సహవాసము. అలాంటి సహవాసము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనల్ని సరిచేస్తుంది, మన సరి అయిన మార్గంలో మనల్ని నిలబెట్టి మనల్ని దీవించి ఆశీర్వదిస్తుందని ఉదయకాల సమయంలో మీ అందరికీ తెలియజేస్తూ, ఉన్న స్థితిలోనే ఉండడం కాదు, నేను అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను, ప్రేమతో నేను వేడుకుంటున్నాను. ఐ హంబుల్లీ రిక్వెస్టింగ్ యూ, వై? బికాజ్ యు ఆర్ మై పీపుల్. మీరు ఇట్లుండడం నాకు ఇష్టం లేదు. దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్స్. మీ లైఫ్ స్టైల్ కానీ మీ లైఫ్ కానీ ఇది కాదు. ద గ్రేటర్ లైఫ్ ముందున్నది.
సీతాకు ఒక చిలుక వలె బటర్ఫ్లై వలె కలర్ఫుల్ లైఫ్లో ఫ్లై కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నేను అందరు చూడాలి, బటర్ఫ్లైని చూస్తారా గొంగళి పురుగుని చూస్తారా? ఎవరైనా గొంగళి పురుగుని ఎవ్వరు చూడరు, బటర్ఫ్లైని అందరు చూస్తారు. యూ షుడ్ బి లైక్ దాట్. మీరు అలాగూ ట్రాన్స్ఫార్మ్ పొందాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు, మన కుటుంబాల్లో ఉన్న మన పరిస్థితులు అన్నిటికీ కూడా తోడుగా ఉండి, ఆ యొక్క గొంగళి పురుగు సీతాకొక్క చిలుక వల్ల ఎలాగూ ట్రాన్స్ఫార్మ్ అయిందో మన జీవితంలో సమస్తము కూడా అలాగూ ట్రాన్స్ఫార్మ్ కావాలని ప్రార్థన చేయండి. అలాగే దేవుని వేడుకొనండి, వేడినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అట్టి కృప మీ అందరూ పొందుదురు గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. గొంగళి పులుగు ఎలాగూ మార్పు పొందింది, ఎలాగూ మార్చబడింది, ఎలాగూ తన్ను తాను మార్చుకొని ఒక బ్రైటర్ లైఫ్లోనికి ఎలాగూ ట్రాన్స్ఫార్మ్ అయిందో తెలియజేసిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. ఈ దినము తండ్రి నూతన సంవత్సరపు ఆరాధన వాక్యాన్ని మాకు మీరు దయచేసి నందులకు వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. మా ప్రజలను తండ్రి నైనా ప్రభు మీ చేతికి అప్పగించుకుంటున్నాం. బ్లెస్ దెమ్ లార్డ్. గొంగళి పురుగు వంటి జీవితాన్ని, పరిస్థితిని, కుటుంబమును, సమస్తమును కూడా ఎదిగింపచేయండి, మార్పు చేయండి, రూపాంతరపరచండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ. అట్టి లైఫ్, సీతాకోలక చిలుక వంటి ఆ యొక్క బ్రైటర్ లైఫ్ నాకు కావాలి, నేను మార్పు పొందాలి. పాస్టర్ గారు, నా కోసము మీరు ప్రార్థన చేయండి. ఈ జీవితంలో ఇలాగ నేను ఉండకూడదు, ఆ నేల మట్టిని పట్టుకొని ఆ నేలలో నడుచుకుంటూ నేను ఆకులు అలము తిలుకుంటూ ఉండకూడదు. ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి అన్నవారు ఎవరైనా సరే మీరు లేచి నిలబడి మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు గొప్పగా మనల్ని హెచ్చించబోతున్నాడు. దేర్ ఇస్ ఎ గ్రేటర్ లైఫ్ అవైటింగ్ ఫర్ అస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మనల్ని రూపాంతరపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమలో నుండికి అధిక మహిమలోనికి, మహిమలో నుండి అధిక మహిమలోనికి ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. దిస్ ఈజ్ నాట్ అవర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్, లార్డ్, ప్రభు మమ్మలను తండ్రి నేను క్షమించండి, క్షమించి మమ్మలను మార్పు దయచేయండి, మాకు మార్పును దయచేయండి, గ్రేటర్ లెవెల్లోనికి మమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయండి ప్రభు అని చెప్పి మనం అడుగుదాము. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ. ఇంతవరకు మాతో మాట్లాడినావు, మా మధ్యలో ఉన్నావు దేవా, నీకే వందనాలు. ఎవరైతే తండ్రి ఈ యొక్క వాక్యమును అంగీకరించి మీ ఎదుట నిలవబడ్డారో వారి జీవితాలను మార్చండి, వారిని తండ్రి రూపాంతరము చేయండి దేవా. వారు ఒక లెవెల్లో నుంచి సూపర్ న్యాచురల్ లెవెల్లోనికి వారిని ఎదిగింప చేయండి. ఆ యొక్క గొంగళి పురుగు ఎలాగో సీతాకొక్క చిలుకగా రూపాంతరము పొందిందో మా ప్రియుల జీవితాలను మీరు రూపాంతరపరచండి దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి దేవానికే వందనాలు చెల్లించి మా జీవితాలు ఇక ఎన్నడూ కూడా ఇలాగ ఉండకుండా తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి అభివృద్ధి పరచండి, ఇంక్రీజ్ చేయండి దేవానికే వందన. లెట్ అవర్ లైఫ్ షుడ్ బి బ్రైటర్ అండ్ బ్రైటర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఉత్తమమైన కార్యములను, ఉత్తమమైన వాటిని ఏర్పరచుకున్నటకు, ఎన్నుకున్నటకు వారికి కృప చూపించండి. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.